70,000 మంది టీచర్లా ఎంతమందో ఎన్ని ఖాళీలు ఉన్నాయి స్కూళ్ళల్లో దాన్ని తీసుకొచ్చి వెంటనే 1-2 మంత్స్లో డిఎస్సి నిర్వహించే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ ఖాళీలు ఎట్లా ఏర్పడితే అట్లా ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేయకుండా డిఎస్సి మాత్రం పెట్టిండు. రాజశేఖర్ రెడ్డి రోషయ్య ఆ 10 ఏళ్ళలో 4 సార్లు డిఎస్సి పెట్టాం. వాళ్ళని రిక్రూట్ చేస్తాం. టీఎస్పీసీని 1-2 నెలలోపే ఈ ఉన్న ఖాళీలు భర్తీ చేయడం, కొన్ని ఉద్యోగాలు పెంచడం, కొత్త జిల్లాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేసే కార్యక్రమాలను ముందుంటాం. ఈ 6 పాయింట్లే కాకుండా ఇటీవల ఒకటి ఉచిత ఇంటర్నెట్ విద్యార్థులకు, దాంతోపాటు ఇంకా కొన్ని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కానీ, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కానీ, ఇతర ఎంబీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లో తప్పకుండా చేస్తాం. ఈ టికెట్ల విషయంలో వచ్చే లిస్టులో కూడా అన్ని సామాజిక వర్గాలు కలుపుకునే విధంగా మా లిస్ట్ ఉండబోతుంది. మా 57 మంది అభ్యర్థులు ఆశించి రాని వాళ్ళు మీకు చేతులెత్తి దండం పెడుతున్న 4 కోట్ల మంది ప్రజల కోసం మీరు కొద్దిగా కష్టపడి నీకు టికెట్ రాకున్నా పెద్ద మనసుతో టికెట్ ఇచ్చిన వారిని గెలిపించాలని మరీ మరీ చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని తప్పకుండా పార్టీ మీ సేవలని మళ్ళీ పార్టీ పోస్టులే కాదు ఇంత కష్టపడేవాళ్ళకు తప్పకుండా మీకు మంచి మంచి 40 ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలో ఎవరీ ఇయర్ వస్తుంటాయి, అన్నీ కూడా ఇస్తామని చెప్పి నా వంతుగా రేపు రాహుల్ గాంధీ గారు చేర్చినప్పుడు వారితోనూ కూడా ప్రియాంక గాంధీ కూడా ఆ అభ్యర్థులకు చెప్పిస్తాం. మీరందరూ కూడా ఈ రోజుకి వెళ్ళే అదన రంగంలో దిగాలని అందరూ కూడా విజ్ఞప్తి. ఈ లెఫ్ట్ పార్టీల పొత్తుతోని కాంగ్రెస్ అదనంగా ఒక 4 సీట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది. క్యాడర్ ఏమో పార్టీ పొత్తు పెట్టుకుంటే ఇతరులు నష్టపోతారనేది కూడా చెప్తారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు సీనియర్ లీడర్? డెఫినెట్గా అది మాకు కొద్దిగా నష్టమే జరుగుతుంది, కానీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మేము దాన్ని రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ మాకు మిర్యాలగూడ సీట్లు వాళ్ళు కావాలని అడుగుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపి, ఎందుకంటే మిర్యాలగూడ 100% మాకు గెలిచే లక్ష్మారెడ్డి గారి క్యాండిడేట్ ఉన్నాం. వాళ్ళు కాంగ్రెస్ గెలిచే సీట్ అడుగుతున్నాం. మేము చెప్పిన మునుగోడు గతంలో 5-6 సార్లు ఉన్నారు కదా, మొన్న బై ఎలక్షన్లో మునుగోడులో మీరు టీఆర్ఎస్ సపోర్ట్ చేసిండు, మా క్యాడర్ మీకు పని చేపించే బాధ్యత అది నా పార్లమెంట్, అది తీసుకోండి అంటే వాళ్ళు కొత్తగూడెం కావాలంటారు వాళ్ళు. దాంతో నష్టమా లాభమా మా హైకమాండ్ ఫైనల్ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు నేను ఎవరిని మధ్యన కాదంటాను. నువ్వు లిస్ట్ వచ్చినప్పుడు చూసి నాకు ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు రాని లిస్ట్ గురించి నేను చెప్తే పార్టీకి వెళ్ళి అండి సస్పెండ్ చేస్తాను. లిస్ట్ వచ్చినాక చూసిన కంగ్రాచులేషన్ అని చెప్పు నాకు. షర్మిలతోని కొద్దిగా 1-2% ప్రభావం చూపే అవకాశాలు ఉండొచ్చు, దాన్ని మేము కవర్ చేసుకుంటాం. కానీ పొన్నాల లక్ష్మీతో మాత్రం నేను ఆయనకి పెద్ద మనిషి, ఆయన అంటే నాకు రెస్పెక్టు, నా పార్లమెంట్లో అభ్యర్థే 4 సార్లు గెలిచిండు, 4 సార్లు ఓడిపోయిండు. ఆయన పార్టీ మారడం మాత్రం చాలా బాధాకరం, ఆయనకు పూర్తి మాకు సంఘీభావం ఉన్నది. కానీ ఆ విధంగా బ్లేమ్ చేసుకుంటూ టికెట్లు అమ్ముకుంటున్నారు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కూడా చాలామంది వెళ్ళాను, అప్పుడు మీ ఓవరం కూడా 4 లక్షల టికెట్లు అమ్ముకుని చెప్పలే కదా. ఇట్లా పార్టీ మీద నిందలు వేయడం మంచిది కాదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్ లక్ష్మీ అంటారు ఆయన, ఆ డాలర్ లక్ష్మీని ఇలా తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ మినిస్టర్తో సహా ఐటీ మినిస్టర్ ఇచ్చుకుంటూ 2 రాష్ట్రాల్లో 4 లక్షల గుర్తుపట్టంటే 4 లక్షలే కాదు నన్ను కూడా గుర్తుపట్టేట్టు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీడని చెట్టును నరుకుంటావా, నువ్వు టికెట్ ఇవ్వకపోతే రాజ్యసభ ఇస్తుండొచ్చు నీకు, దాని మీద నువ్వు పోతులేదు నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను పోతున్నానని చెప్తే అయిపోద్ది. పార్టీని పీసీసీ ప్రెసిడెంట్లు భూములు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే చూపి ఒక కాగితం, ఇవన్నీ మాట్లాడేది లక్ష్మయ్య గారితో. మీరు పెద్దలు, నీ గౌరవం నీ వయసుకు గౌరవం ఇస్తున్నా, పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఎవరిని కానీ తిట్టొద్దు. చిన్న టికెట్లు హైకమాండ్ అంటే నువ్వు హైకమాండ్ తిట్టంటే నీకు 40 ఏళ్ళు నీకు రకరకాల అవకాశాలు ఇస్తే మొత్తం తెలుసు నువ్వు ఎన్ని చేసుకున్నావు. ఇవన్నీ నేను చెప్పా,
బట్ డోంట్ బ్లేమ్ ద కాంగ్రెస్ నిన్న ఇవాళ ఇంత గుర్తించినట్టే లేకపోతే పోల్ట్రీ ఫార్మ్ పోల్ట్రీ ఫామ్కే పరిమితం అవుతుంటుంది నువ్వు లేదు మా కాకపోతే మళ్ళీ అమెరికా పోయి ఒకరు చేసుకుంటుంది ఇవాళ నువ్వు ఇంత పెద్దోని అయ్యి బ్లంట్గా పీసీసీ ప్రెసిడెంట్ కానీ హైకమాండ్ తిట్టినట్టే లెక్క మీరు పీసీసీ ప్రెసిడెంట్ తిట్టినంటే హైకమాండే పీసీసీ ప్రెసిడెంట్ ఈజ్ ఓన్లీ కోఆర్డినేటర్ బిట్వీన్ వర్కర్స్ టు హైకమాండ్ టికెట్లలో నేను కూడా ఉన్నా నన్ను కూడా తిట్టు మరి తిట్టు ఏమంటే ప్రూఫ్ ఉంటే చూపి ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడతాడు షర్మిలాకి మాత్రం ఐఎమ్ నో కామెంట్ అది అది జరిగిపోయింది హైకమాండ్ ఇష్టం కాబట్టి అని కమ్యూనిస్ట్లో కూడా నేను ఒకటి అలా ఇచ్చిన ఒక్కొక్క టికెట్ ఇవ్వని ఒక్కొక్క ఎమ్మెల్సీ ఇద్దామని చెప్పి అలా సలహా ఇచ్చిన బట్ వాళ్ళు కూడా ఒకటే ఇస్తుండొచ్చు నాకు సరే ఒకటే విషయం చెప్తున్నానండి నిన్న ప్రవళిక కానీ తెలంగాణ కోసం శ్రీకాంతాచారి కానీ తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు వదిలిపెట్టుకున్న సోనియా గాంధీ ఒక దేవతలాగా కేసీఆర్ 14 మంది అలా హరీష్ రావు కూడా లోపల తీసుకుపోలే 14 మంది పోయి కాళ్ళు మొక్కి అమ్మ నువ్వు దేవత అని చెప్పు అసెంబ్లీ రికార్డులో ఉన్నది ముమ్మాటికి ఆమె దేవత ఆమె లేకుండా రా తెలంగాణ వచ్చేది కాదని చెప్పి అలాంటి ఆమెని అలాంటి కాంగ్రెస్ పార్టీని రోజుకు ఒక బూత్ లాంగ్వేజ్లో కారు కావాలన్నా బేకారు కావాలన్నా అని ఇది చిన్న పిల్లగాడు కేటీఆర్ ఎంత అహంకారం ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇంకేదో డైలాగ్ కొడుతున్నారు రోజు మాట కారు కారు బేకారు సారా సారే అవన్నీ పాత డైలా కారు పదారంటే 3 4 5 వచ్చినాయి కదా అంటే నేను అనేది అంటే ఒక